ఏప్రిల్ 10 తర్వాత కొనుగోలు జరిగిన ప్రతి ధాన్యం బస్తాపైన న్యాయ విచారణ జరిపించాలని, ఖరీఫ్లో కానీ రబీలో కానీ రైతు భరోసా కేంద్రాల దగ్గర ప్రతి బస్తాకు 70 రూపాయలు వసూలు చేయడంపై అనపర్తి ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని అనపర్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏప్రిల్ 10వ తేదీ నుండి ధాన్యం కొనుగోలు ప్రారంభమైన నేటి వరకు అధికార యంత్రాంగం మొదట మాట్లాడిన మాటలే మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే మార్గం చూస్తుందన్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కొనని రైస్ మిల్లర్లపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏప్రిల్ 10 తరువాత కొనుగోలు చేసిన ప్రతి బస్తాకు మద్దతు ధర అందించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జాయింట్ కలెక్టర్ గాని అధికారులు గాని ప్రజాప్రతినిధులకు దమ్ము ధైర్యం ఉంటే ఏప్రిల్ 10 తర్వాత కొనుగోలు జరిగిన ప్రతి ధాన్యం బస్తాపైన న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ అనపర్తి నియోజకవర్గంలోని రైతులకు జరిగిన అన్యాయాన్ని నిరూపించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు తీరుతెన్నులు పరిశీలించారు. ఆర్బీకే పరిధిలో ఉన్న రైతులు ధాన్యం అమ్మకానికి రిజిస్టర్ చేసుకున్నారు, ఎంతమంది ధాన్యం అమ్మినారు, ఎంతమంది ఉన్నారంటూ ప్రశ్నించారు. రిజిస్టర్ నిర్వహించుకోకపోవడంపై గ్రామ వ్యవసాయ శాఖ సహాయకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ ఉన్న 2 రైతులతో మాట్లాడారు. ఇక్కడ గమనించాలి, 75 కిలోలకు గాను 1250 ధర లభించిందని రైతులు ఆర్డీఓ గారికి చెప్పినట్టుగా వార్త. అంటే ఇది రైతు భరోసా కేంద్రాల్లో అమ్మితే 1250 ఇస్తున్నారు. అది డబ్బు ఏ రోజుకు వస్తుందో రైతులకు తెలియదు. మరలా ఇక్కడ మా నియోజకవర్గంలో అయితే ఇక్కడ మా ప్రజాప్రతినిధికి రైతు భరోసా కేంద్రాల్లో బస్తాకి 70 రూపాయలు చెల్లించాలి. రైతు భరోసా కేంద్రాల్లో దాన్ని వసూలు చేసి మా ప్రజాప్రతినిధి గారికి చెల్లిస్తూ ఉన్నారు. అందువల్ల మళ్ళీ ఏమైంది, ఆ 70 రూపాయలు తగ్గితే మళ్ళీ మొదటికి వచ్చింది 1150 రూపాయలకే. రైస్ మిల్లర్లు నగదుకి ఇచ్చేటట్టు అయితే 1100కి, అరువు అయితే 1200కి కొంటున్నారని మేము చెప్పిన మాట మీ ఆర్డీఓ గారి తనిఖీలో రుజువైందా లేదా జాయింట్ కలెక్టర్ గారు ఒకసారి గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాం. మా డిమాండ్ ఒకటే, మీరు మీ ఆర్డీఓ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, ఇలా ఎందుకు జరిగిందంటూ అధికారులు ప్రశ్నించారు. మిల్లర్లు తేడా వస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఆర్డీఓ గారు. మేము డిమాండ్ చేసేది కూడా అదే. ఇవాళ ప్రభుత్వం 1400 రూపాయలు మద్దతు ధర ప్రకటిస్తే దానికి భిన్నంగా 800 నుంచి 1100 వరకు కొంటున్నారు రైస్ మిల్లర్స్. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకి కొనని రైస్ మిల్లర్స్ పైన న్యాయ విచారణ జరిపించి క్రిమినల్ యాక్షన్ తీసుకోమని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఏప్రిల్ 10వ తారీఖు నుంచి రైతు ఏ ధాన్యం అయితే అమ్మాడో అన్ని ధాన్యం బస్తాలకి 1400 రూపాయలు రేటు రైతులకు అందే విధంగా చర్యలు తీసుకోమని జాయింట్ కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం. అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేసేది, మీరు దయవుంచి రైతులతో క్షేత్రస్థాయిలో మాట్లాడండి. రైస్ మిల్లర్స్తోని, ధాన్యం కొనుగోలు కేంద్రాలతోని, రైతు భరోసా కేంద్రాల్లో మాత్రం మాట్లాడొద్దు. అక్కడ రికార్డులన్నీ తారుమారు చేశారు. ఇవాళ ప్రభుత్వానికి కానీ రైస్ మిల్లర్స్కి కానీ ప్రజాప్రతినిధులకు కానీ దమ్ము ధైర్యం ఉంటే ఏప్రిల్ 10వ తారీఖు నుంచి జరిగిన ధాన్యం కొనుగోలు అమ్మకాల పైన న్యాయ విచారణ జరిపించమని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.